అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంది. కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేయటం సర్వసాధారణం. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉంటే వాటిని 26 జిల్లాలు చేసింది. మనకున్నది ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్ మెంబర్లు అయితే 26 జిల్లాలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 30 జిల్లాలుగా చేస్తాకి కార్యాచరణ రూపొందించింది. మనకున్న సమాచారం మేరకు 30 జిల్లాల కింద ప్రపోజల్స్ తయారు చేసింది. అంటే ఇంకా ఆమోదం తెలియపరచలేదు, బట్ ప్రపోజల్స్ అయితే తయారు చేశారు. ఏ విధంగా తయారు చేశారంటే శ్రీకాకుళం జిల్లాని రెండుగా చేస్తూ, ఒకటి పలాసని ఒక జిల్లాగాను, అదే నాగావళి నది పేరుతో నాగావళి డిస్టిక్, అది శ్రీకాకుళం టౌన్ ఉన్నదాన్ని శ్రీకాకుళం టౌన్ని ఒక జిల్లాగా, అది నాగావళి శ్రీకాకుళం జిల్లాగా, అంటే ఇక్కడ రెండు జిల్లాలు అయిపోయి ఓల్డ్ శ్రీకాకుళం జిల్లాలో పలాస నాగావళి శ్రీకాకుళం. ఇకపోతే విజయనగరం జిల్లా, ఈ జిల్లాలో పార్వతీపురం విజయనగరం రెండు జిల్లాల కింద, విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ పేరుతో ఒక జిల్లాను, దానికి హెడ్ క్వార్టర్గా నర్సీపట్నం. ఇకపోతే తూర్పుగోదావరి కాకినాడ అని హెడ్ క్వార్టర్గా ఒక జిల్లా కాకినాడ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రాంతాన్ని అంతా కలిపి అమలాపురం హెడ్ క్వార్టర్గా, కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టరు. ఈస్ట్ గోదావరి రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఈస్ట్ గోదావరి, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా చేయడం జరిగింది. 1 కాకినాడ, 2 అమలాపురం, 3 రాజమండ్రి. ఈ 3 ప్రాంతాలకి 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇకపోతే పశ్చిమ గోదావరి భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా చేస్తూ పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఏలూరుని హెడ్ క్వార్టర్గా చేస్తూ ఏలూరు, ఈ 2 జిల్లాలు చేయడం జరిగింది. ఇకపోతే ఓల్డ్ కృష్ణా జిల్లా, కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్గాను, కృష్ణా జిల్లాని విజయవాడ హెడ్ క్వార్టర్గాను, అంతేకాకుండా నూజివీడు నుంచి నూజివీడు హెడ్ క్వార్టర్గా ఇంకో జిల్లాని 3 జిల్లాలుగా చేయడం జరిగింది కృష్ణా జిల్లాని. ఇకపోతే గుంటూరు జిల్లాని 4 విభజించారు. 1 గుంటూరు హెడ్ క్వార్టర్గా గుంటూరు జిల్లా, తెనాలి హెడ్ క్వార్టర్గా తెనాలి జిల్లా, అదేవిధంగా అమరావతి హెడ్ క్వార్టర్గా అమరావతి జిల్లా, అమరామం జిల్లా అని అమరావతి హెడ్ క్వార్టర్గా ఒక జిల్లా, అదేవిధంగా నరసరావుపేట హెడ్ క్వార్టర్గా నరసరావుపేట జిల్లా. గుంటూరు జిల్లాని 4 జిల్లాలుగా విభజించడానికి సూచనలు తయారు చేశారు. ఇకపోతే ప్రకాశం జిల్లాని 2 విభజించారు. 1 మార్కాపురం కేంద్రంగాను, 2 ఒంగోలు కేంద్రంగాను 2 జిల్లాలుగా ప్రకాశం జిల్లాని విభజించడానికి ప్రపోజల్స్ తయారు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా, నెల్లూరు జిల్లాని ఒక ప్రాంతంగానే సూచించారు. ఇకపోతే శ్రీ వైఎస్ఆర్ కడప జిల్లాగా, కడప జిల్లాని విభజించడం జరిగింది. ఇకపోతే చిత్తూరు జిల్లాని 3 విభజించడం జరిగింది. తిరుపతి హెడ్ క్వార్టర్గా ఒక జిల్లా అయితే చిత్తూరు హెడ్ క్వార్టర్గా మరొక జిల్లా, కుప్పం హెడ్ క్వార్టర్గా ఒక జిల్లా, చిత్తూరు జిల్లాని 3 జిల్లాలుగా విభజిస్తూ ప్రపోజల్స్ తయారు చేయడం అయింది. అనంతపూర్ జిల్లా రాయలసీమలో, ఇది కూడా పెద్ద జిల్లా, 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, దీన్ని 3 విభజించారు. 1 హిందూపూరు, 2 మదనపల్లి, 3 అనంతపూరు. ఈ 3 పట్టణాలని 3 హెడ్ క్వార్టర్లుగా పెట్టి 3 జిల్లాలుగా ప్రపోజల్స్ తయారు చేశారు. ఇకపోతే కర్నూలు జిల్లా, ఈ జిల్లా కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, దీన్ని కూడా 3 తయారు చేశారు. 1 ఆదోని, 2 కర్నూలు, 3 నంద్యాల. ఈ 3 పట్టణాలని ప్రధాన కేంద్రాలుగా పెట్టి కర్నూలు జిల్లాని 3 జిల్లాలుగా విభజిస్తూ ప్రపోజల్స్ తయారు చేశారు. మొత్తం ఆ విధంగా 13 జిల్లాలని 30 జిల్లాలుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 జిల్లాలుగా తయారు చేస్తూ ప్రణాళికలకైతే తయారు చేశారు. రేపు 10వ తారీఖు నాడు జరగనున్న కేబినెట్ మీటింగ్లో ఈ 30 జిల్లాల ఆమోదం జరగవచ్చునని అందరూ అనుకున్నారు. అయితే దీంట్లో కొంత మంచి చెడు కూడా ఉంది. చెడు ఏంటంటే, గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేశారు. దాంట్లో ఉదాహరణకి సిరిసిల్ల జిల్లా కేంద్రంగా సిరిసిల్ల, వేములవాడ 2 నియోజకవర్గాలే, అంటే 500,000 జనాభాకి ఒక జిల్లాని విడగొట్టడం వలన పరిపాలనా సౌకర్యం వెసులుబాటు ఉన్నా కానీ 2 జిల్లాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, డిస్టిక్ హెడ్ క్వార్టరు, మళ్ళీ జిల్లా పరిషత్తు, ఇవన్నీ నిర్మాణం చేయాలన్నా, ఇవన్నీ కాన్స్టిట్యూట్ చేయాలన్నా కూడా చాలా 10 జడ్పిటీసీలు ఉంటారు ఒక జిల్లా పరిషత్కి. ఈ విధంగా చిన్న జిల్లాలు అయితే అది కూడా కొంత ఇబ్బంది ఉంది. కానీ మరి ఇప్పుడు 5 నియోజకవర్గాల నుంచి సుమారు 6 నియోజకవర్గాలు ఒక్కొక్క జిల్లా కింద తీసుకుని, పరిగణలో తీసుకుని 175 నియోజకవర్గాల్ని
ఆ విధంగా 10 జిల్లాలు చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇది 225 వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 30 జిల్లాలని 3 ఏళ్ళు 21 210 ఆ విధంగా పైన 3 ఏళ్ళు 24 సుమారు ఒక్కొక్క జిల్లాకి 8 నియోజకవర్గాల కాడికి రావచ్చనే ఉద్దేశంతో కావును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 30 జిల్లాలుగా 225 నియోజకవర్గాలు ఇప్పుడు రేపు 29 నాటికి 225 నియోజకవర్గాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని 30 జిల్లాల కింద రూపొందించారనేది మనకు అర్థమవుతా ఉంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.